ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది విద్య. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది. పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్లున్నారు. లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు. కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది. వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు. వివేక్, నాకు కూడా ఒక కప్పు, లోపలికి వినబడేట్లుగా కేసింది. జవాబు లేదు. మనసు ఉసురుమని నిట్టూర్చింది. మళ్లీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది. ఇక 4 రోజులు మాటలుండవు. అడిగిన దానికి జవాబు ఉండదు. పిల్లలను పట్టించుకోడు. ఒక్కసారిగా కళ్ల ముందు తరువాతి 4 రోజుల సినిమా కనబడేసరికి నీరసం రెట్టింపయింది. అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు. లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు. తనకు ఎక్కడికి వెళ్లినా శారీ కట్టుకోవడం ఇష్టం. పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని. అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకుని జుట్టును వదిలేసింది. అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది. తన రంగులో కలిసిపోయిందా గులాబీ రంగు? నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా, చీర అయినా, లెహెంగా అయినా అన్నీ బాగా నచ్చుతాయి. లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు. మనం వెళ్లేది అమెరికన్స్ ఇంటికి. జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అప్పలమ్మలా ఈ చీరేమిటి? విసుక్కున్నాడు వివేక్. ఒక్కసారిగా మనసు కుచించుకుపోయింది. మరుక్షణం తేరుకొని, హే వివేక్, ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు, చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది. లేవబోతున్న విద్యని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవేం? నా మాటంటే నీకు లెక్కలేదు, కోపంగా అన్నాడు వివేక్. ఇంతలో, మామ్, వీఆర్ రెడీ అంటూ పట్టులంగా వేసుకుని హరిణి, కుర్తా పైజామా వేసుకుని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లను చూసేసరికి కోపం నశాలానికి అంటింది వివేక్కి. నువ్వే కాకుండా అందరినీ అలాగే అప్పలమ్మల్లా తయారు చేశావా? గట్టిగా అరిచాడు. అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది. నాన్నా, మాకు ఈ డ్రెస్సులే ఇష్టం. పైగా గారి అండ్ కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం, తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష. కోపంతో చేతికందిన ఫ్లవర్ వేస్ని నెట్టేసి బయటకెళ్లిపోయాడు వివేక్. అప్పటికే తల్లి చీరలో తలదాచుకుంది హరిణి. నాన్న బ్యాడ్, తండ్రి వెళ్లిపోయాక చీరలోంచి తల బయటపెట్టి అక్కసుగా అంది హరిణి. ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది. కాని వెంటనే వాళ్ల భయం చూసి జాలేసింది విద్యకి. హోయ్ బంగారాలు, నాన్న కోపం చూసి భయపడ్డారా? ఉత్తుత్తే, చూడండి మళ్లీ ఇప్పుడే పిలుస్తారు. పదండి పదండి, గారి వాళ్లు మీకోసం బోలుడన్ని ఫ్లాన్స్ వేసి ఉంచారు, లేటైతే అవన్నీ మిస్ అవుతారు. అవునుగాని, కార్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ చేయమంది, చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారిద్దరూ. అక్కడికెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది. ఉరుక్కుంటూ బేస్మెంట్కెళ్లారు. కాని అక్కడ తండ్రి కనబడలేదు. అంతే స్పీడ్లో వెనుక్కొచ్చారు. అమ్మా, నాన్న లేడు పార్కింగ్లో, కారు కూడా లేదు, గసపోసుకుంటూ చెప్పాడు. అర్థమైంది విద్యకి. వెళ్లిపోయాడు ఎక్కడికో. కోపం వచ్చినప్పుడల్లా అంతే. వెంటనే చెప్పింది, నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశాడు, డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నాడు. పదండి వెళ్దాం, ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి, నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకుని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది. అక్కడికి వెళ్లేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతున్నాడు. ఒళ్ళు మండిపోయింది విద్యకి. తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్లిపోయింది. చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని. లీనా హస్బెండ్ ఆడం చాలా హుందాగా ఉంటాడు. అందర్నీ చక్కగా కలుపుకుని మాట్లాడుతాడు. ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్లికి బంధానికి విలువ ఇస్తాం అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి. ఆ మాట అంటే వాడు ఆడంగి వెదవ అంటాడు వివేక్. గారి కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్లు డ్రెస్సులు చూసి. వెంటనే వెళ్లి వేసుకొచ్చారు. లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ, హరిణి ఆటల్లో పడిపోయారు. గారి, హర్షలు గారి రూంలోకెళ్లి గేమ్స్ ఆడుకోవడం ప్రారంభించారు. పార్టీలో వీరు కాక ఇంకొక ఇండియన్ ఫ్యామిలీ, 3 అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు. ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుర్లు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు. చూపులేవో గుచ్చుకుంటున్నట్లై వెనక్కి చూసింది. వాళ్లను చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్లతో. మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. మిగతా 3 అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు విద్య డ్రెస్ చాలా నచ్చింది, చాలా మెచ్చుకున్నారు కూడాను. అది వివేక్కి ఇంకా ఇరిటేట్ చేసింది. కార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది. ఇంటికి వస్తుంటే కార్లోనే నిద్రపోయారిద్దరు. మర్నాడు పక్క విలేజ్కి క్యాంప్ ఉండటంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్లంతా లేవకముందే వెళ్లిపోయింది విద్య. లేటవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికొచ్చేసరికి 6 అయింది. చాలా అలసటగా ఉంది. ఎవరన్నా కాఫీ కలిపి ఇస్తే బావుండు అన్నట్లుగా ఉంది ప్రాణం. కాఫీ కాదు కదా, ఇక మాటలు కూడా ఉండవు. రేపటి నుండి పిల్లల డ్రాపింగ్, పికప్ కూడా తానే చేసుకోవాలి.
4 రోజులయ్యాక ఆ కోపం చల్లారితే, మాట్లాడినా తను సారీ చెబితే కాని శాసించడు. కాసేపు అలానే కళ్ళు మూసుకుని కూర్చొంది. కాని పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది. అప్పటికే శీతాకాలం, చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది. కుక్కర్ పెట్టేసి గబగబా ఆలూ వేయించింది. అప్పటికే పిల్లలు తాగుతున్నారు. ఎలాగో బతిమలాడి వాళ్లకు తినిపించింది. ఆఖరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు. మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. లేచి చెయ్యి కడుక్కొని వచ్చి వాళ్లను సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది. వంట ఇంట్లోకి వెళ్లి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్లిపోయింది. అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కాని పిల్లలేడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా. హరిని దగ్గరకెళ్తే నెట్టేశాడు. మమ్మీ దగ్గరకెళ్ళు అంటూ దాన్ని దగ్గరికి తీసుకుంటూ వంట చేయాల్సొచ్చింది. పడుకున్నదే కాని నిద్ర పట్టలేదు విద్యకు. కళ్లలో నుంచి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తుంది. మనసు వేదనతో భారంగా అయ్యింది. తనకే ఎందుకిలా? నిజానికి ఏ లోటూ లేని జీవితం తమది. ముత్యాల్లాంటి పిల్లలు, ఏ బాధ్యతలు లేవు. హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం. నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు. కాని రెండో మనిషి ఉన్నాడు తనలో. మొదటివాడు బయట వాళ్లకు ఇష్టుడు, రెండోవాడు పూర్తి వ్యతిరేకం. వివేక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడంటే భయం. ఏ క్షణానికి ఏ రకమైన మూడ్తో ఉంటాడో తెలియదు. పైనుండి విపరీతమైన కోపంతో అతడంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ప్రతి చిన్నదానికి పక్కవాళ్లతో పోల్చడమే, ప్రతి విషయానికి ఎత్తిచూపడమే. పిల్లై పదేళ్లయింది. సర్దుకోవడము, చిరాకు పడటము, ఇంకా వీలైతే అరుచుకోవడము. ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే. కలిసి ఉన్నామంతే. ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు. ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు. వాళ్ల పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు. పొద్దున్నే అలారం మూతకు మెలకు వచ్చింది. బద్ధకంగా 1 నిమిషం పడుకున్నా వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్లుగా లేచింది. పిల్లలిద్దరూ చెరువు పక్కన హాయిగా నిద్రపోతున్నారు. వాళ్లను లేపాలంటే మనసొప్పదు. కాని స్కూల్ టైం అవుతుంది, మళ్లీ హడావిడి అవుతుంది. బస్సు వచ్చే టైంకి అక్కడుండాలి. బంగారాలు లేవండి. సున్నితంగా ఇద్దర్ని దగ్గరకు తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది. అమ్మా 5 మినిట్స్ అమ్మా. గారంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గర దగ్గరకి జరుగుతూ మురిపాలు పోయారు పిల్లలు. 1-5 నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ. ఆ తరువాత ఆఫీస్కి వెళ్లిందే కాని తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది. కాఫీ కలుపుకుని ఆలోచించసాగింది. ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం? అప్పటికి ఒకసారి చూచాయగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది, అమ్మో నా కొడుకు మీద నింద వెయ్యకు, నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని గోల చేసిన ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో, కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు. ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి, దేవతలాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడల్నే అరిచిన డమ్మీలాంటి మామగారిని చూస్తే గౌరవించాలి అనిపించలేదు. పెళ్లాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేదనిపించింది. ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది. పిల్లల కార్యక్రమం ఏదో వస్తోంది. ఒరులేయవి ఒనరించిన పద్యం నిన్న చెప్పాకదా, ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకరు. సడన్గా ఒక ఆలోచన ఫ్లాష్లా వెలిగింది. ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకుని తాగింది. ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికి వచ్చాడు. వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్లే. ఏ కలనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు. మంచి కాఫీ కలిపి వివేక్కి ఇచ్చింది. థ్యాంక్స్ ఆశించకుండా. వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు, కాస్త వెళ్లి ఫ్రెష్అప్ అవ్వచ్చు కదా అంది. నువ్వేమీ నాకు చెప్పనక్కర్లే, నా సంగతి నాకు తెలుసు. విసురుగా లేచి వెళ్లి ఫ్రెష్అప్ అయి వచ్చాడు. అదేంటి వివేక్, ఆ డ్రెస్ ఏంటి, అంత చండాలమైనది వేసుకున్నావు, ఒక్కసారి అద్దంలో చూసుకున్నావా, నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా? పక్కపక్క నవ్వేసింది. ఫస్ట్ టైం విద్య అలా మాట్లాడడం. వింతగా చూసి నాకిష్టమైనది నేను వేసుకుంటాను, నువ్వెవరు అడగటానికి, విసురుగా బయటకు వెళ్లిపోయాడు. వివేక్ ఆ పక్కింటైనా చూడు, ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు, నువ్వేంటి ఎప్పుడు జిడ్డొడుతూ ఉంటావు. వివేక్ కీర్తన వాళ్ళాయన ఎప్పుడూ వాళ్ళావిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు, నువ్వెందుకు కిచెన్లోకి రావు, వారం రోజులు తగ్గేదేలే అన్నట్లు ఇలాగే విద్య ఏదో ఒకటి అనడం వివేక్కి కోపం వచ్చి బయటకు వెళ్లడం జరుగుతోంది. ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు.
కాని ఇప్పుడు విద్య ముఖంలో కనబడుతున్న ఆత్మస్థైర్యము, మొండి ధైర్యము వివేక్ ని నోరెత్తనీయడం లేదు. వివేక్ అలా బయటకు వెళ్లినప్పుడు మొదట్లోలాగా ఇప్పుడు విద్య భయపడటం లేదు, వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటుంది. మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో. ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు. గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్ కి ఇష్టమైనట్లుగానే జీన్స్ షర్టు వేసుకుని రెడీ అయింది. చూసి వేరే కామెంట్ ఏమీ చెయ్యకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్. విద్య మటుకు వివేక్ ని చూస్తూనే, వివేక్, ఈ జన్మకు నీకు రెడీ అవ్వడం రాదా? మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు, బఫూన్లా రెడీ అవుతున్నావట. ఆ రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం పడింది. కాస్త డీసెంట్ గా రెడీ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశ్చయుడై నిల్చున్న వివేక్ ని వదిలేసి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినబడింది. వివేక్ ఉడికిపోయాడు. రాత్రి వాళ్లు ఇంటికి వచ్చే వరకు కోపంగానే ఉన్నాడు. రాణి, అంతు తేలుస్తాను, ఏ వందోసారో అనుకున్నాడు. రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని పక్కమీద వాలబోతున్న విద్యను చెయ్యి పట్టి బరాబరా బయటకు లాక్కొచ్చి పడేసి బెడ్రూంలో తలుపు వేశాడు. అర్థమైంది విద్యకు సమయం వచ్చిందని. నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో, నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి? నీకేం హక్కుంది? ఎంత ధైర్యం అసలు! నువ్వు నువ్వు మాటలు తడుముకుంటున్న వివేక్ ని ఆగమని సైగ చేసి చక్కగా బాసం పట్టు వేసుకుని కూర్చుంది. వివేక్, కూర్చో, ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను. నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది? ప్రేమిస్తున్నాను అని నా మెంట పడ్డావు. నన్ను ప్రేమించే వాళ్లను పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని, అందరూ వద్దన్నా కాకిముక్కుకు దొండపండులా ఉంటారని అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను. నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి పెళ్లికి ఒప్పుకున్నాను. ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనపడ్డ నేను పెళ్లి తరువాత అలా కనబడటం లేదు. కాని నేను అప్పుడెలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను. నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు. వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు. చంపేయటమే కరెక్ట్ అయితే నిన్ను ఎప్పుడో చంపేసేదాన్ని. ఆ ఆలోచనే రాకుండా పదేళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నానంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి. నీది సుపీరియర్ కాంప్లెక్సో, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారని ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియటం లేదు. ఇక ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు. కలిసి ఉందామా విడిపోదామా? వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటకు విసురుగా వెళ్లిపోయాడు. ఆగు, మొత్తం విను. ఇప్పుడు వెళ్లావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం. ఆగి భయంగా చూశాడు. మనిషి శాంతంగా ఉన్నా విద్య మాటలు కత్తిలా ఉన్నాయి. నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు, ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి. అసలు ఇన్నేళ్లు నేను ఇంత సహనంతో ఉండటమే గ్రేట్. నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి. ఇక నా వల్ల కాదు. ఒకరి వల్ల మనం దేనికి అయితే భయపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట. కాని నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి. అందుకే వారం నుండి అలా అంటున్నాను. ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం, లేదా హాయిగా ఇద్దరము ఎవరి దోవన వాళ్ళం ఉందాం. నువ్వే నిర్ణయించుకో, ఏదైనా నాకు ఓకేనే. గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న విద్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.